టిఆర్ఎస్ పార్టీని ఉక్కిడి బిక్కిటు చేస్తుంది ఈడీ ఈరోజు ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న ఈడీ టిఆర్ఎస్ పార్టీని టెన్షన్కు చేస్తుంది కవిత విచారణలో అలర్ట్ అయిన బీఆర్ఎస్ నాయకత్వం అటు ఢిల్లీలోను ఇటు హైదరాబాద్లోను న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు సీఎం కేసీఆర్ కూడా క్షణక్షణం కవిత విచారణపై ఢిల్లీలో ఉన్న నేతలతో ఆరాధిస్తున్నారు నిన్నటి నుంచి ఢిల్లీలోనే మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు ఉండగా వారు న్యాయ నిపుణులతో మాట్లాడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కవిత విచారణపై సమాచారం తెలుసుకుంటున్నారు ఉదయం పదకొండు గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్ళిన కవితను రెండు గంటలకు పైగా ప్రశ్నిస్తుంది ఈడీ ఇటు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై బగ్గుమన్నాయి బీఆర్ఎస్ ట్రైన్లు ఎక్కడికక్కడ ఆయన దిష్టిబొమ్మలు అగ్ధం చేస్తున్నారు ఒక్కసారిగా లిక్కర్ మంటలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు అవుతున్నారు బీజేపీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఢిల్లీలో ఉండి కవిత విచారణను ఈడీ విచారణను ఎప్పటికప్పుడు సీఎం సీఎంఓ కార్యాలయానికి చేరవేస్తున్న ఎమ్మెల్సీ తాత మధుగారు కూడా మనతో లైవ్ డిబేట్లో అందుబాటులో ఉన్నారు ఇద్దరితో మాట్లాడదాం మధుగారు మొత్తం ఢిల్లీలోనే బీఆర్ఎస్ ట్రైన్లన్నీ మోహరించాయి అక్కడే మొత్తం చాలామంది మంత్రులు కూడా కేటీఆర్ హరీష్ లాంటి కీలక మంత్రులతో పాటు మిగిలిన శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ రెడ్డి కూడా వస్తున్నారు ఇట్లా మంత్రులు అంతా అక్కడే ఉన్నారు ఎమ్మెల్సీలు ఎంపీలు అంతా అక్కడే ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు కవిత విచారణ ఈడీ కార్యాలయంలో జరుగుతుంది బయట మీరు అంటే ఎందుకున్నారు కళ్యాణ్ గారు నమస్కారం మేము యాక్చువల్గా ఏంటంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ మీద రాజకీయ యుద్ధం ప్రకటించింది సో రాజకీయంగా ఎదుర్కోలేక సత్తా లేక దమ్ము లేక ధైర్యం లేక వారి యొక్క కీలు బొమ్మలు తోలు బొమ్మలు అయినటువంటి ఈడీలు సిబిఐలు ఐటీలతోని దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రతిపక్షాలను ఏ విధంగా వేధిస్తున్నారో ఇప్పుడు బీఆర్ఎస్ మీద కూడా అదే యొక్క ప్రయోగం చేస్తున్నారు ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేము ఎంత లేపినా లేవటం లేదు తెలంగాణలో బీజేపీ అనేటువంటిది గత మూడు సంవత్సరాలుగా కుస్తీ పెట్టి కాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి నడిచినా వారి జాతీయ అగ్రనాయకులు నడ్డాలు అమిత్ షాలు ఎంతమంది వచ్చినా తెలంగాణ ప్రజలు చీకొడుతున్న సందర్భంలో ఇక్కడ మేము ఏమి చేయలేమని పసిగట్టి కేవలం దొడ్డిదారిన వారి కీలుబొమ్మలు తోలు బొమ్మల్ని ఈరోజు రంగంలో దించి రకరకాలుగా ఇప్పుడు కేసుల పేరుతోని వాటి పేరుతోని ఈరోజు కొత్త యుద్ధానికి తెరలేపారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు కానీ దాడులకు కానీ భయపడేటువంటి నేచర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ భయపడే ప్రసక్తే లేదు మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా బీజేపీ యొక్క దుష్టపాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం ఎలాంటి దాంట్లో సందేహం లేదు ఢిల్లీ వచ్చింది కూడా ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలని కూడగట్టడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా చేస్తున్న ఇక్కడ మా గతంలో మనీష్ సిసోడియా మీద కూడా ఈరోజు అలే అలాంటి ఆరోపణలే చేయటం అనేది జరిగింది ఇవన్నీ కూడా నిలబడవు దీనికంటే ముందు మేము ఒకటి క్వశ్చన్ చేయదలుచుకున్న బీజేపీని ఈరోజు అదానికి ఏజెంట్గా మారినటువంటి ఈ దేశ ప్రధాని ఆయన స్నేహితుడు అదానీ మీద ఏం చర్యలు తీసుకోబోతున్నాడు సొమ్ముని లూటీ చేసి ఎల్ఐసిని ముప్పై వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన అదానీ మీద ఏం చర్యలు తీసుకోబోతున్నాడు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే దేశ ప్రజల యొక్క మా యొక్క డైవర్ట్ చేయటం కోసం ఇలాంటి ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయని నేను భావిస్తున్నాను కాబట్టి దేశ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఈ దేశంలో ఒక ఫ్యాసిస్ట్ ఎజెండాని ఎందుకంటే దేశాన్ని డెవలప్మెంట్ అనేది ఎప్పుడు గాలికి వదిలేసింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక్కటన్న ఎనిమిది సంవత్సరాలు మేము చెప్ ఇది చేస్తున్నామని చెప్పుకోవడానికి కూడా అర్హత లేని పార్టీగా అధికార పార్టీకి ఈరోజు బీజేపీ మిగిలిపోయింది దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎనిమిది సంవత్సరాల పాటు ఎదురు చూశారు ఎంతసేపటికి ఒకటే ఎజెండా పెట్టుకున్నారు ఎవరైతే మాట్లాడుతున్నారో వారి మీద దేశ ప్రగతి పక్క పెట్టారు దేశ అభివృద్ధి పక్క పెట్టారు సంక్షేమం పక్క పెట్టారు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవటం మొదలు పెట్టారు వీటన్నిటికి తోడు ఇవాళ అదానీ విషయం బయటకు వచ్చింది కాబట్టి అదానికి వ్యతిరేకంగా నికరంగా పోరాటం చేయటంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలను లేకం చేయటంలో లోక్సభలో ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతోనే కవిత గారి మీద ఈ రోజు కేసులు పెట్టడం జరిగింది ఆ కేసులు అనేటువంటి చట్ట ప్రకారం ఏం జరగాల జరుగుతే ఖచ్చితంగా ఎదుర్కొంటాం విజయం సాధిస్తాం దాంట్లో ఎలాంటి మీతో మాట్లాడతాను ఇది కేవలం కక్ష సాధింపే ఇది బీజేపీ ప్రశ్నిస్తా ప్రశ్నిస్తే వాళ్ళను ఇట్లా ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు ఒకటి ఆయన చెప్తుంది రెండోది ఆదాని కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ హడావుడి అనేది కూడా బీఆర్ఎస్ అలిగేషన్ ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ ఈరోజు విచారణకు పిలిచింది ఆ విచారణలో ఏ ఏ అంశాలు వస్తాయి ఆ దాంట్లో ఉన్న తప్పేంది ఒప్పేంది దాని గురించి మాట్లాడితే ఈ పర్టికులర్ డే సబబ్గా ఉంటుంది మిగతా రాజకీయాలు మనం ఎప్పుడైనా మాట్లాడవచ్చు ఎలక్షన్స్ దాకా మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్లో ఎన్నో కేసులలో నేను కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉన్నా ముఖ్యంగా కస్టమ్స్ యాక్టు నార్కటిక్స్ ఎన్డిపిఎస్ యాక్టు తర్వాత మనీ లాండ్రింగ్ యాక్టు ఈ యాక్టు చాలా పకడ్బందీగా మన భారతదేశ పార్లమెంటు ఈ చట్టాలను తీసుకొచ్చింది దీంట్లో అధికారులకు మిగతా చట్టాల్లో కంటే కూడా ఎక్కువ అధికారాలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే వీటి వల్ల టెర్రరిస్ట్ ఫండింగ్ కావచ్చు లేకుంటే దేశ సమగ్రతకు భంగం కలిగే విధంగా కానీ లేకుంటే బయట నుంచి మనీ లాండరింగ్ మనీ ట్రాన్స్ఫర్స్ కానీ లేదా ఆర్థిక విధానాన్ని దెబ్బతీసే ఓ వ్యవస్థను మనము కంట్రోల్ చేయాలని కానీ ఇటువంటివన్నీ ఆలోచించి దూరదృష్టితోటి యాక్ట్లు పెట్టారు అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే సరే ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేసే కవిత గారిని విచారణ తీసుకొచ్చుకున్నారు కాబట్టి హంగామా చేయాల్సిందే పొలిటికల్ పార్టీస్ మన ఆప్ చేసింది రెండు మూడు రోజులు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చేస్తుంది లలు ప్రసాద్ యాదవ్ను విచారించినప్పుడు ఇట్లనే చేశారు శివసేన సంజయ్ రావత్ను చేసినప్పుడు ఇదే చేశారు అయిపోతుంది రెండు రోజుల తర్వాత అందరు ఢిల్లీ నుంచి వెనక్కి వస్తారు కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే గతంలో గంగళా కమలాకర్ గారు కూడా చాలా స్పష్టంగా టీవీ నైన్లో ఈడీ కానీ సిబిఐ కానీ విచారణ చేస్తే ఉంటుంది అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది అంటే నేను ఆ డిపార్ట్మెంట్స్లో పనిచేసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా కాంక్రీట్ ప్రూఫ్ ఉంటే తప్ప వాళ్ళు ముందుకు రారు ఎందుకు అంటే మిగతా క్రైమ్స్కి దీనికి తేడా ఏంది అంటే పేపర్ ట్రయల్ అనేది ఉంటుంది సో మనీ లాండరింగ్ అనేది ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో ఆ మనీ లాండరింగ్ దానితోటి ఏ బ్యాంకు ఎటు పోయింది ఎవరి దగ్గరికి పోయింది అనేది ఎన్ని సంవత్సరాలైనా కూడా దాన్ని రికార్డ్ తారుమారు చేయలేం ఎందుకంటే బ్యాంక్స్లో ఉంటుంది సర్వర్స్లో ఉంటుంది అకౌంట్స్లో ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కొరాబరేటివ్ ఎవిడెన్స్గా చుట్టుముట్టు జరిగిన వాతావరణం ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడినరు ఎక్కడెక్కడ కలిసిండ్రు ఏం వాట్సాప్లో ఏం చాట్ చేసుకున్నారు ఏమేం మాట్లాడుకున్నారు రిలీ అరేజ్ చేసినా కూడా సర్ ఉంటుంది ఎక్కడో దగ్గర సో అధునాతనమైన టెక్నాలజీ ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాడుతున్న టెక్నాలజీ చాలా అధునాతనమైన టెక్నాలజీ వాడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు నేరం జరిగిందా లేదా అనేది ఇష్యూ కాదు ఇక్కడ నేరం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇప్పుడు అన్యాయంగా చేస్తున్నారు ఇది అంటున్నారు అదంటా ఉన్నారు నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో కానీ కర్ణాటకలో మహారాష్ట్రలో యూపీలో దేశంలో ఐటీ రైడ్స్ ఎన్నో జరిగినాయి పట్టుబట్లేదండి ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ మీద హుజురాబాద్ ఎన్నికలకు ముందు ఐటీ రైడ్ జరిగితే ఎన్ని వందల కోట్లు పట్టుబడ్డాయి అది ఎందుకో బయట పెడతలేరు అదే ఈ ఫార్మా కంపెనీలో అందరి మీద రేట్లు పడ్డాయి కదా అరవింద్ తో కావచ్చు ఎంఎస్ఎన్ కావచ్చు హెడ్రో డ్రగ్స్ కావచ్చు అన్నిటి మీద రేటు పడ్డది కదా అంటే వినండి అయితే దాంట్లో పట్టుబడలేదా ఒకటే ఒకటే నేను వారికి అంత టైం ఇస్తే మీదే చెప్పండి మీదే చెప్పండి వాళ్ళు చెప్తున్నారు ఎంత పెనాల్టీ లు కట్టుకున్నారు పెట్టరు కదా వాళ్ళు చెప్తున్నది కూడా అదే ఇట్లా విపక్ష నేతల మీదనే దాడులు చేస్తున్నా కానీ వాళ్ళు అంటుంది ఒకటండి ఇన్కమ్ ట్యాక్స్ అవైడ్ చేస్తే నీ పక్షమా నా పక్షమా అని ఉండదు ఎప్పుడో ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇన్ఫర్మేషన్ వస్తే రేడ్ చేస్తారు ఎంత కట్టాలా పెనాల్టీయా కాదా పీనల్ క్లాజులు ఉంటే దాన్ని వాడతారు అన్నీ వాడతారు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి నేను అనేది ఒకటే ఒకటి చెప్తున్నా ఎంతమంది మీద రేట్లు జరిగితే ఏమీ దొరకలేదా ఎవరి దగ్గర నూట యాభై కోట్లు ఐటీ కట్టలేదా ఎట్రోడ్రగ్స్ పార్థాత్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు పట్టుబడ్డాయి ఎంతమంది గుప్చ మల్లారెడ్డి మీ ఎందుకు చెప్తాండి నేను కట్టలేదు ఒక రూపాయి ఐటీ అని చెప్తా ఉన్నాడా కట్టినాను చాలా కట్టుకొని పోయాను మొత్తం తీసుకుపోయినన్నారు కదా ఏడికి వెళ్ళి బ్లాక్ మనీ కాదా అంటే నేను అనేది మీకు ఇబ్బంది కలిగితే కలగొచ్చు దాన్ని మేమేమన్నట్లే రాజకీయంగా ఎదుర్కోండి కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఈడీ కానీ సిబిఐ కానీ ఆషామాషిగా ఏ కేసు కూడా టేకప్ చేయదు ఒకవేళ టేకప్ చేస్తే మాత్రం వెనక ముందు పూర్తిగా ఆలోచించి దాని పర్యవసానం ఎట్లా ఉంటుంది అనేది స్పష్టంగా మాకు తెలుసు నేను ఈరోజు ఏం జరుగుతుంది ఎండ్ రిజల్ట్ అని చెప్పలేను కానీ ప్రాసెస్ ఏంది అనేది నాకు స్పష్టంగా తెలుసు వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తారు అని కూడా నాకు తెలుసు కాబట్టి ఈరోజు చాలా విషయాలకు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు రేపు అక్యూజ్డ్గా ఎవరి పేర్లైతే వస్తున్నాయో వీళ్ళే కాదు ఇదేమో క్లోజ్ నెట్ దీని తర్వాత ఆపరేట్ ఎవరెవరు చేసినారుస్తాయి ఎన్నికలలో డబ్బులు పోవట్లేదా ఏ పార్టీ అయినా కావచ్చు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు ఏదైనా పది రూపాయలు ఇరవై రూపాయలు లక్ష రూపాయలు కోటి రూపాయల తెలంగాణలో కానీ మిగతా దగ్గర ఎలక్షన్స్ వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు కదా మరి ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఎవరు దాస్తున్నారు ఎవరు పెడుతున్నారు ఎవరు ఫోన్ కాల్ తోటి పంచుతున్నారు ఇవన్నీ కూడా రావాల్సిందే కదా బీజేపీ వాడు చేస్తే బీజేపీ వాళ్ళేయండి ఎవరు చేస్తే అండి ఎందుకు కాంగ్రెస్ హయాంలో జరగలేదా జరగని పక్షాలనే కానీ ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఈ పార్టీ కాదు ఆ పార్టీ ఈ పార్టీ అధికారంలో ఉంటే వాడిని కొట్టాలి ఆ పార్టీ వాళ్ళ అధికారులు వ్యవస్థను క్లీన్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఆ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారు దాంట్లో నేను కూడా ఎయిస్తాను ఓకే మదుగారు కాదు ఖచ్చితంగా ఇది ఎవిడెన్స్ ఉంటే తప్ప ముందుకు పోయే అవకాశాలు లేవని క్లియర్గా చెప్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు ఒకటి రెండవది అంటే తప్పులు చేసిన విపక్షాలపై అధికార పక్షాన్ని పక్కన పెడదాం వాళ్ళు అధికార పక్షంలో తప్పులు చేసిన వాళ్ళని వదిలేస్తున్నారని అనుకుందాం అలా వదిలేస్తే తప్పు చేస్తే విపక్షాలను కూడా వదిలేయాలా ఒకటి కళ్యాణ్ గారు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఒక మూడు అంశాలను నేను మాట్లాడతా ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అనేది వారికి తెలిసిన విషయం మనకు తెలిసిన విషయమే దాని మీద చర్చ కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ లో గానీ మాకు మీకు మేము అబ్జెక్షన్ చేసే అంశం ఈ రోజు వాటిని ఏ పద్ధతిలో ఉపయోగిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి దాని మీదనే చర్చ ఇక్కడ రెండు ఈడీలో కూడా ఆర్ఎస్ఎస్ మూలాలు బిజెపి మూలాలు ఉన్నటువంటి అధికారులందరినీ తీసుకొచ్చి ఈడీలో పెట్టి గతంలో డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులందరినీ ఏం పని లేదు కాబట్టి అందులో ఉన్నటువంటి ఎవడైతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ బ్యాక్గ్రౌండ్ అధికారులు తీసుకొచ్చి దీంట్లో పెట్టుకొని ఒక రకమైనటువంటి రాజకీయ దాడి ఇది ప్రభుత్వం పరంగా ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి చట్టపరంగా నిజంగా తప్పు చేస్తే ఖచ్చితంగా చర్య తీసుకోవాలి దాని మీద ఎవరికి శ్రీనివాసరెడ్డి గారికి ఏ ఒపీనియోన్ ఉందో నాకు కూడా అదే ఓపీనియన్ దానికే ఇబ్బంది లేదు నా క్వశ్చన్ ఏంటంటే చిదంబరం గారి మీద కేసు పెడతారు తొమ్మిది నెలలు జైల్లో ఉంచుతారు సత్యేంద్ర జైన్ మీద కేసు పెడతారు తొమ్మిది నెలలు జైల్లో ఉంచుతారు ఇప్పుడు మనీష్ కిషోడియా మీద కేసు పెడతారు జైల్లో ఉంచుతారు కానీ ఇదే తప్పులు చేసి కేసుల్లో ఇరుక్కున్నటువంటి సుజనా చౌదరి గారి మీద కానీ సీఎం రమేష్ మీద కానీ నారాయణరావు రాణే మీద కానీ లేదా అస్సాం సీఎం వీళ్ళందరూ కూడా అదే తప్పులు చేశారు కదా మరి ఏ రోజన్నా ఆరు నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఇదే బీజేపీ ప్రభుత్వం జైల్లో పెట్టిందా వాళ్ళని అంటే బీజేపీలో చేరగానే అన్ని మాఫ్ వారి కండో గులాబీ వారి యొక్క ఏమంటారు వాళ్ళ కాషాయం జెండా కప్పుకోగానే అన్ని మాఫ్ అయిపోతాయి అంటే వీళ్ళకున్నటువంటి దాన్ని అందుకు ఆ వివక్షత అనేటువంటిది ఒకటి రెండో అంశము ఏమంటారు నేను అంటున్నాను ఇక్కడ ఇంతకంటే ఎక్కువ కదా ప్రతిసారి చూపించి ఈ కేసును ఈ కేసు నుంచి బీఆర్ఎస్ తప్పించుకోవాలని చూస్తుందా అంటే ఈ కేసులో మేము లేవని ఎందుకు చెప్పలేకపోతున్నారు అరుణ్ రామచంద్ర పిల్ల ఎవరో ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆ వంద కోట్లతో మాకు సంబంధం లేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు అని వాళ్ళు ఎందుకు ఎందుకు మార్చాల్సి వచ్చింది చెప్పలేకపోతున్నారు ప్రశ్నలే కదా అందుకే కవిత గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది నేను మార్చలేదు నాకు దీంతో సంబంధం లేదని క్లియర్ గా చెప్పడం జరిగింది దాని గురించి చర్చ లేదు ఆల్రెడీ కావాలంటే రికార్డ్ చూసుకోండి చెప్పినా లేదనేటువంటి ఒకటి వీళ్ళు ఇప్పుడు ఏమంటారంటే డైరెక్ట్ ఇప్పుడు ఈడీ సిబిఐ రైట్స్ గురించి మాట్లాడేటప్పుడు అదే అడుగుతున్నాను ఓన్లీ ప్రతిపక్షాలు మధుగా మీ మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళినట్టుంది మళ్ళీ అదే ప్రశ్న అంటే ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తున్నారు బీజేపీ అధికార పక్షాన్ని అసలు వాళ్ళు తప్పే చేయట్లేదా అనేది ఒకటి రెండు ప్రతిపక్షాలు కూడా కొంతమంది వాళ్ళు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కానీ సువేంద్ర అధికారి కానీ పశ్చిమ బెంగాల్ వాళ్ళు బీజేపీలో చేరినాక వాళ్ళ కేసులు కొట్టేశారనో ఎత్తేసాగానో అనట్లేదు కానీ ఆ కేసుల విచారణ మందగించింది మిగిలిన విపక్షాల నేతలు చాలా వేగంగా ఇప్పుడు చూస్తున్నాను లిక్కర్ స్కామ్ అసలు ఎక్కడ ఏ సమస్య లేనట్టు దీని చుట్టే ఈడీసీబీఐ చాలా రోజుల నుంచి ఉంటున్నాయి ఇప్పుడు దీంట్లో రెండు మూడు అంశాలు ఉంటాయండి వాళ్ళు దాన్ని కన్వీనియంట్గా మర్చిపోతూ ఉన్నారు ఒకవేళ అదాని కానీ ఎక్స్ కానీ వై కానీ తప్పు చేసినట్టు మీకు ఆధారాలు ఉంటే అవి కోర్ట్ డైరెక్ట్గా భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎన్నో ఉన్నాయి మీకు విజిలెన్స్ కమిషనర్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది వాటి అన్నిటి దగ్గర మీరు వెళ్ళి డాక్యుమెంట్స్ ఇవ్వండి కోర్టులో ఇవ్వండి నేను ఇచ్చాను వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరో లేకుంటే ఆ కమిషనర్లో ఎవరో పట్టించుకోవట్లేదు అని చెప్పి కోర్టు తలుపు తట్టండి మీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టండి అని చెప్తా ఉన్నాం కదా అది చేయకుండా ఉట్టిగా బట్టగాల్చి మీదేస్తా అంటే ఎట్లా ఒకటి ఇప్పుడు ఇంకోటి ఏదో అన్నారు కదా మీరు ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మ కానీ సుజనా చౌదరి కాని వాళ్ళంతా ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కేసులు నడుస్తూ ఉన్నాయి కేసులు నడిచిన దాంట్లో చర్య అనేది కోర్టు తీసుకుంటది కానీ ఏమైనా ప్రభుత్వం పార్టీ చేతిలో ఉంటుందా అండి ఒకవేళ కోర్టు శిక్షేస్తే వద్దని చెప్పారు ఎవరైనా చెప్పండి ఇప్పుడు హేమంత్ బిశ్వ శర్మ మీద ఎలిగేషన్ అరలేరు కోర్టులో ఉంది ఎడిఆర్ ఎడియారప్ప గారిది ఉంది కోర్టులో ఉంది జైలుకి వెళ్ళాడు ఇమ్మీడియట్గా రాజీనామా చేసి చేశాను క్లియర్ అయినాక మళ్ళీ తీసుకొచ్చి పార్టీలో బాధ్యతలు అప్పని అద్వానీ గారి మీద జైన్ హవాలా కేసు అయింది అయినప్పుడు ఇమ్మీడియట్గా రాజీనామా చేశారు అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఒక్కొక్క ఒక్కొక్క తీరుగా రియాక్ట్ అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎలా రియాక్ట్ అయింది అనేది గత చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు ఎవరి మీదైనా ఆధారాలు తీసుకొని మీరు కోర్టులో వేయండి కోర్టు నుంచి ఏమైనా స్టిక్చర్ కానీ ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా పార్టీ అని పక్కకు పెట్టడమో సస్పెండ్ చేయడమో ఆ గ్రావిటీని బట్టి పక్కకు పడిస్తాయి అంతేందుకు మా జాతీయ అధ్యక్షుడి మీద నితిన్ గడ్కరీ మీద వచ్చింది కాంగ్రెస్ హయాంలో ఇమీడియట్ గా రాజీనామా చేసేసిన తర్వాత క్లియర్ అయినాకనే మళ్ళీ వచ్చి చేశాడు అంటే ఎన్ని ఉదంతాలు చెప్పమంటారు పార్టీ విత్ డిఫరెన్స్ అనేది మేము అక్షరాలుగా మధుగారికి వారు ఈ రోజు వారు ఏం మాట్లాడినా కూడా దాన్ని ఒక చిన్న విషయం నేను ఒకటే చెప్తాను అదాని గారు కావచ్చు అంబానీ కావచ్చు ఎవరున్నా సరే మీకు ఇంత ఫ్రీగా అలిగేషన్స్ చేస్తా ఉన్నారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయేమో అనుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఇద్దరం ఇన్కమ్ కలిసిపోయింట్ అపహాస్ ధనస్వామ్యాన్ని కూకటి వేల తాజా పిలగించాలని చెప్పి నాకుంది పార్టీలకు అతీతంగా చెప్తున్నా మీకుంటే ఆధారాలు ఉంటాయి రండి పోదాం మనం ఇచ్చేద్దాం చెప్పేదా శ్రీనివాస రెడ్డి గారు మీరు అనేదానికి మీ మీ చేసేటువంటి చేష్టలు అనేటువంటిది ప్రతిపక్షాలని తొక్కాలి మేమే ఉండాలి ఈ దేశంలో వేరే పార్టీ ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఒక ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మేము ఏ రోజు కూడా ఈడీకో సిబిఐకో దేనికో వ్యతిరేకంగా ఉన్న సిస్టమ్స్ని మేము డైల్యూట్ చేయమని చెప్పట్లేదు మేము చెప్పలేదు ఎక్కడ కూడా చెప్పలేదు అవి చట్టప్ర రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డ సంస్థలు వాటిని నీరుగార్చి మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని చెప్తున్నాం మీరు ఏం చెప్పారు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు అధికారం రాకముందు ఏం చెప్పారు రెడ్డి గారు మీరు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని భ్రష్ పట్టించి అనేక కుంభకోణాల్లో దేశాన్ని ముంచింది అని చెప్పి ఆ రోజున టూ జీ ప్రకటన కానీ బొగ్గు కుంభకోణంలో మీరు ఏం చేశారు వచ్చిన తర్వాత కలిమని కలిమణి గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు రాజా గారిని జైల్లో పెట్టారు తర్వాత ఏం సాధించారు దాంతో కొండం దువ్వి వెలకని పట్టారు మీరు మీరు ఏమైనా సాధించారా దాంట్లో ఏమైనా ఎక్కడైనా ప్రూవ్ చేయగలిగారా కోర్టు ఎందుకు నిర్దోషులుగా వెళ్ళిపెట్టింది మీరేగా కేసులు పెట్టించిన తర్వాత ఎందుకు వచ్చారు ఈరోజు బయటకు వాళ్ళు నిజంగానే వాళ్ళు తప్పు చేసి ఉంటే మీరేగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసిందని మరి ఈరోజు మీరు చేసేది ఏంటి మీరు మీరు మీ యొక్క అంటే మీ గవర్నమెంటే ఒక ఇద్దరు గురి ఏ వ్యక్తుల కోసం పనిచేస్తుంది దేశ ప్రజల కోసం పనిచేయట్లేదు మీరు వారే అంటారు ఆరోపణలు వచ్చినాయి అసలు కాంగ్రెస్ పార్టీయే కదా కనిమల్లి మీద కేసు పెట్టి రాజా మీద కేసు పెట్టి లోపల పెట్టి కోర్టు నిర్ణయం తీసుకుంటే దానికి బీజేపీ నిజంగానే బీజేపీ చేతిలో కోర్టులు ఉంటాయి ఆ తీర్పులు అట్లా రావు కదండి వాళ్ళు చెప్పిన దాన్ని బయట చూస్తే అది ఉల్టా ఉంది ఈ రోజు చిదంబరం గారిని లోపల పెట్టినారు ఖచ్చితంగా ఆ కేసు నడుస్తా ఉంది ఆయన ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడు చాలా పెద్ద చిట్టా ఉంది వారిని అంతేందుకు రోజు బయట చెప్పకూడదు కానీ డిమానిటైజేషన్ చేసిందే చికి కౌంటర్ ఫిట్ కరెన్సీ ఇబ్బడి ముబ్బడిగా వస్తుంటే ఆ పేపర్ సప్లై చేసిన కంపెనీకి గ్రీన్ చిట్ ఇచ్చిండు కాబట్టి మనకు రావాల్సిన కరెన్సీ పేపర్ కూడా కి ఇస్తే ఆ సెక్యూరిటీ థ్రెట్ ఏర్పడ్డదని చెప్పి ఇంటర్నల్ గా మాట్లాడుకుని ఆ రోజు డిమానిటైజేషన్ చేసిన సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఈ రోజు చెప్తున్నాం కానీ ఆ రోజు ప్రధానమంత్రి గారు చెప్పలేదు ఎవరైతే భారత సమాగతకు భారత సెక్యూరిటీకి భంగం కలిగి భంగం కలిగి అప్పుడున్న ప్రధానమంత్రులు బీజేపీ వాళ్ళన్నా కాదు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటున్నారు రెడ్డి గారు ఇక్కడ ఒక అనుమానం ఎందుకు వస్తుంది అంటే కవిత పేరు ఎప్పుడు బయటకు మొదటిసారి ఎట్లా వచ్చింది మీకు ఐడియా ఉంటుంది బీజేపీ ఎంపీ పత్రికా సమావేశం పెట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఉన్నారు కేసీఆర్ కూతురు కవిత ఉన్నారు అన్న తర్వాతే కవిత పేరు బయటకు వచ్చింది ఆ తర్వాత కవితను విచారణ ఎంక్వైరీ ఇవి తర్వాత ఇంకొకటి పదే పదే బీజేపీ నేతలు కవిత వేస్తే మా ఇలాంటి వాటితో వినాలి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని మా చెప్పు నేను బాధ్యత గల ఒక ఆఫీసర్ గా పని చేస్తాను కాబట్టి ఈ రోజు ఈ రోజు నాకు స్పష్టంగా తెలుసు ఈ రాష్ట్రంలో మనీ లాండరింగ్ ఎవరు చేస్తా ఉన్నారు ఎక్కడ బోతా ఉంది అని నేను చెప్తాను ఏజెన్సీస్ వాళ్ళకు ఉప్పంతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు లోపలికి పోతారు ఆ రోజు ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎక్సైజ్ క్యామ్ చేస్తుందని తెలివంగానే వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ లో అన్ని తెలిసినాయి ఎవరెవరు ఎక్కడెక్కడ పోయినరోజు ఎన్ని రాష్ట్రాల్లో ఈ లింక్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కానీ ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రతి ఒక్కటి బయటికి రాజేపీ ఎంపీకి వచ్చిందనే ఇప్పుడు ఒకటి ఎవరికి ఇప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి నాకు గవర్నమెంట్ లో ఏం జరుగుతుందో నాకు వంద తెలుసు ఎలా తెలుసు అంటే మా ఇన్ఫర్మేషన్ మాకుంటుంది మా సోర్సెస్ అట్లనే వారు అంటున్నారు అదాని అదాని కేసులో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందేమో మరి ఎట్లా ఉంది బయట పెట్టండి నండి చెప్పండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వాజ్పాయి బీజేపీ భావజాలంతో ఉన్నారు మోడీ గారు బీజేపీ భావజాలంతో లేని వ్యక్తి ఆయన అందుకే అన్ని సాఫ్ట్ గా మాట్లాడుకుంటూ వస్తున్నారు ఎందుకనంటే వాజ్పాయి గారు ఉన్న బీజేపీ వేరు మోడీ గారు ఉన్న బీజేపీ వేరు వాజ్పేయి గారు ఉన్న బీజేపీని అందరు గౌరవించారు కనీసం ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ వేరు ఈ హంగామా వేరు వీళ్ళకి ఏందంటే ఆ యొక్క చరిష్మ పోయినది ఇదంతా ఏంటంటే కుట్రలు ఎట్లా కొనాలి ఎవరిని ఎట్లా కథం చేయాలి ఏ రూపం చేయాలని దాంట్లో ప్రస్తుతానికి ఇద్దరు నాయకులు గుజరాతీ నాయకులు తయారయ్యారు దేశానికి అందుకంటే ఎక్కువ ఆయన ఒప్పుకోరు ఎందుకంటే టీవీలో మాట్లాడతారు కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు ఒప్పుకోరు కానీ ఆఫ్ లైన్ లో ఒప్పుకుంటారు ఏముంటది మేము కూడా ఏ రోజు వాజ్పాయి గారిని కాని అద్వానీ గారిని ఏ రోజు మేము మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు ఇలాంటి కుట్ర సిద్ధాంతాలు కుట్ర రాజకీయాలు ఏ రోజు రైట్ ఈ రోజు జరుగుతుంది మోడీ నాయకత్వం అమిత్ షా నాయకత్వంలో జరుగుతుంది ఓకే రైట్ మాధు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు అక్కడ కవిత విచారణలో ఉన్నారు రెండు గంటలకు పైగా విచారణ జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఢిల్లీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఒక్కసారిగా బగ్గు మంది దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు ముందు బండి సంజయ్ ఏమన్నారో ఒకసారి విందాం విన్న తర్వాత దాని పైకి వెళ్దాం ఇదో పెసోలు అడిగారు అందుకని అడిగారు కవితక్క రస్ట్ చేస్తారట ముద్దు పెట్టుకుంటే రస్ట్ చేయకుంటే ఒక్క వికెట్ కేసీహర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ ఎవరైతే అవినీతి పాటలు అందరూ కూడా ఇక ప్రవిల పట్టుడు ఉడికోలే ఇష్టపడదమే ఇది కవితకి దేవుడి కోసం దండగ వచ్చింది ఏం ఎందుకు ఇచ్చింది దగ్గర కలివిన్నారు కవితను అరెంజ్ చేయకుండా ముద్దు పెట్టుకుంటామా అని ఒకటి ఒకటి రెండోది అవినీతితో పాటలు అందరిని వదిలిపెట్టం అని ఈడీ సీబీఐ లాగా చెప్తున్నారు మీ అధ్యక్షుడు మరి ప్రతి పార్టీకి ఒక క్లాస్ చూపిస్తారు కేసీఆర్ కూడా అన్నారు కదా అసెంబ్లీ సాక్షిగా అవినీతి పరులు ఎవరున్నా నా కొడుకు అయినా బిడ్డ అయినా కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం పార్టీ నుంచి బహిష్కరిస్తాం అన్నారు మరి ఎందుకో చేస్తలేరు అంటే పొలిటికల్ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఆచరించారు మేము చెప్పి ఆచరిస్తాం కదే తేడా ఒక మహిళను ముద్దు పెట్టుకుంటారా అనే వ్యాఖ్యలపై విమర్శలు వారి ఉద్దేశం ఏంటనేది మన అందరికీ ఆ చట్టం అనేది ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న దాంట్లో ఆయన మాట వాడి అది కూడా వాడకూడదు నేను చెప్తా ఉన్నా మా మహిళ పట్ల మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి అది నోరు జారింది సరే అది అది నోరు జారింది పొరపాటే అని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటున్నారు అంటే ఆ ఇష్యూ ఎందుకు ఇప్పుడు సడన్ గా మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం జరిగిన ఆ వ్యాఖ్యల్ని ఇప్పుడు ఎందుకు మీరు నేనేమంటున్నా అంటే వెన్నం శ్రీనివాసరెడ్డి గారు బాగా చదువుకున్న వ్యక్తి సమాజం గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి కనీసం సంస్కారం వాళ్ళ నమ్మ నాన్నగా నేర్పారు కాబట్టి ఆయన ఎక్కడున్నా ఇప్పుడు బీజేపీలు ఉండవు కానీ కాదు నాకు కూడా వారి గురించి తెలుసు కానీ పద్ధతిగా మాట్లాడుతున్నా నేను ఏమంటున్నా అందుకే వాజ్పేయి గారు బీజేపీ అని చెప్తున్నా ఈయనని వాజ్పేయి గారు బీజేపీ బ్రాండ్ వెన్నం శ్రీనివాసరెడ్డి గారు అని చెప్తున్నా కానీ బండి సంజయ్ అది కాదు బండి సంజయ్ అనేటువంటి వాడు కుసంస్కారి అమ్మకి వాయు వరుస లేనటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళ చెల్లెని కూడా నేను అనొచ్చు తప్పే కదా ముద్దు పెట్టుకొని నేను మాట్లాడుతానండి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు నేను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నేను కట్టుబడి ఉన్న వ్యక్తి అని చెప్పే బండి సంజయ్ ఏం మాట్లాడతారండి ఒక అటవికుడు అనాగరికుడు లాగా మాట్లాడతాడండి నువ్వు మాట్లాడంటే మాట్లాడు ఎస్ కవిత గారి మీద సిబిఐ దాడి చేస్తావు ఈడీ చేస్తావు ఇంకో కేసు పెడతావు ఇంకోటో మాట్లాడుకోమను రాజకీయంగా మాట్లాడుకోమనండి కానీ వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేసే మాట్లాడటం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే సిగ్గుచేటండి అట్లా సిగ్గుచేటు ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు దత్తాత్రేయ గారు ఇంద్రసేనారెడ్డి గారు కిషన్ రెడ్డి గారు అందరూ చేశారు బీజేపీ అధ్యక్షులుగా కానీ ఇలాంటి ఇలాంటి సిగ్గు సిగ్గులేని శరం లేనోని బీజేపీ అధ్యక్షులు చూపించేట్టు ఎందుకంటే అందరూ అసహించుకుంటున్నారు తప్పు శ్రీనివాసరెడ్డి గారికి కూడా తెలుసు వారి ఆత్మకి అడగమనండి ఎందుకంటే అందరం అంత ఇంటో ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళం మనం అడుగుతున్నాను మూడు రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దిష్టి బొమ్మలు తగ్గం ఎందుకు మొదలు పెట్టారు అంటే ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఆ ఇష్యూ మీద మీడియా ఫోకస్ లేకుండా చేయడానికి ఏంటి ఇప్పుడు మొదలు ఏమండి మేము వాళ్ళు రియాక్ట్ అవుతారని చూసాం ఎందుకనంటే చెప్పండి మధు కాదు రైట్ అంటే ఆ వ్యాఖ్యలపై చాలా సీరియస్ గా ఇప్పుడు రియాక్ట్ అయ్యారు దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే ఏమైనా డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు అనుకుంటారు ఇప్పుడు వారే వాటి కూడా కాదు ఎందుకు కాదు మధుగారే అన్నారు ఇది వాచ్పై మోడీ జమానా కాదు నేను కూడా అంటా ఉన్నాను ఇది గతంలో చెన్నారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జమానా కాదు కేసీఆర్ గారు జమానా సో కేసీఆర్ గారు కూడా ప్లేయింగ్ ఫీల్డ్ మార్చారు గోల్డ్ పోస్ట్ మార్చారు అవతలో వాళ్ళు మారుస్తున్నారు వీళ్ళు అంటా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంపిటేటివ్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు ఒకటంటే అవతల రెండు అనే వ్యవస్థ నడుస్తూ ఉంది నేను అదే అంటా ఉన్నా సరే మిగతా దగ్గర ఏమున్నా మహారాష్ట్రలో హుందా పాలిటిక్సే కొన్ని రోజులు నడుస్తున్నాయి బీహార్లో అక్కడ ప్రత్యర్థులు కూడా మళ్ళీ కలిసిపోయి రాజకీయం మాట్లాడుకునే పరిస్థితి అక్కడ ఉంది ఒక మెచ్యూర్డ్ పాలిటిక్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకు లేదు ఎందుకు ఖరాబ్ అయింది రెండు వేల పద్నాలుగు తర్వాతనే ఎందుకు ఇలా దిగజారిపోతున్నాం మనం అనేది తెలంగాణ తెచ్చుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవంగా ఒకరినొకరు రాజకీయ నాయకులు అంటే ఒకరినొకరు గౌరవించుకొని ఒకరింటికొకరు పోయే సంస్కృతి ఉండి ఈ రోజు కనీసం ఫోన్లో కూడా పలకరించుకునే పరిస్థితి లేదు అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా మనం ఆత్మీమర్శ చేసుకోవాలి తెలంగాణ గొప్పగా ఉంటుంది మన సంస్కారం చాలా గొప్పది అనుకొని మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు తాతామధు గారింటికి నేను వెళ్ళలేని పరిస్థితి మా ఇంటికి ఆయన కాదు కనీసం ఫోన్ లో బాగున్నారా అని చెప్పి అడిగే పరిస్థితి కూడా ఇక్కడ లేదంటే ఎవరు దీనికి కారణం అనేది కూడా మనం రైట్ మొత్తానికి ఈ వ్యవహారం బీజేపీ బీఆర్ఎస్ మధ్య హీట్ ని రోజు రోజుకు పెంచుతూనే ఉంది మనం చూసాం రెండు మూడు రోజుల క్రితం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా హీట్ ఎక్కాయి ఈ రోజు దృష్టి బొమ్మలు తగ్ధాం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి చెప్పండి ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రెండు వేల పద్నాలుగు తర్వాత అన్న రెండు వేల పద్నాలుగు తర్వాత కాదు రెండు వేల పద్దెనిమిది తర్వాత దిగజారి అని చెప్తున్నా ఎందుకంటే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి కు ఉన్నా లేదా కిషన్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షుడికి ఉన్నా అంతకు ముందు ఉన్నటువంటి నాయకులు పిసిసికో లేక బీజేపీ అధ్యక్షులకు ఉన్నా వాళ్ళ మ్యాగ్నామిటీ కానీ వాళ్ళ యొక్క ఆలోచన కానీ వాళ్ళ యొక్క అవగాహన కానీ డిఫరెంట్ గా ఉండేది కానీ ఇద్దరు ఇద్దరు అనాగరికులు ఒకడేమో పిసిసి అధ్యక్షుడయ్యారు ఇంకొక ఆయన బీజేపీ అధ్యక్షుడు ఈ ఇద్దరు అనాగరికుల వల్ల ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా విచ్ఛిన్నం అవుతుందని నేను భావిస్తున్నా శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు తాతమదు గారు లాంటి వాళ్ళు ఒపీనియన్ కి వాల్యూ లేకుండా పోతుంది కొద్ది గొప్ప సమాజం కలిసి ఉండాలనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళం పెట్టడమే బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు అది ఫైనల్ గా చెప్పండి వాళ్ళు ఇద్దరు అంటే రేవంత్ రెడ్డి బండి సంజయ్ వచ్చినాక వాతావరణం పొల్యూట్ అయింది తెలంగాణలో ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఎటువంటి రియాక్షన్స్ నే మనం చూస్తూనే ఉన్నాం నిన్ననే ఒక మహిళా ఎమ్మెల్యే గారు ఏమేం చేస్తా ఉన్నారని చెప్తాను కాబట్టి అనేది నువ్వా నేనా అని కాదు మొత్తానికి తెలంగాణలో రాజకీయాలు దిగజారినాయి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎవరి తరఫున ఏం దిద్దుబాటు చర్యలు తీసుకుంటే బాగుంటదో అప్పుడు తెలంగాణ సమాజం బాగుపడుతుంది రైట్ ఓకే థ్యాంక్ యూ తాతామధు గారు థ్యాంక్ యూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు